केंद्र प्रभुत्वम नूतन व्यवसाय चट्टान्नि अमलु चेसिंदो दानि निरसिस्तु ई रोजु भारत देशं अंता कूडा रैतुलतो पाटु विविध वामपक्षाल पार्टीलकु संबंधिंचिन प्रजाप्रतिनिधुलंदरू कूडा भारत बंद कु पिलुपुनिच्चारु। इंदुलो भागंगा निजामाबाद जिल्लालो पूर्ति स्थायिलो बंद अनेदि कोनसागुतुंदनि चेप्पुकोवच्चु। इप्पटिके तेलंगाण राष्ट्र प्रभुत्वं मुख्यमंत्री केसीआर बंद को पिलुपुनिच्चारु पूर्ति मद्दतु तेलपडंतोनि संबंधी जिल्लालकु संबंधी शासन सभ्युलु वाल वाल नियोजकवर्गाल्लो वाल अनुचरुलतो कलिसि धर्नालो पाल्गोंटुन्नारु। निजामाबाद जिल्लालो चूसिनट्लयिते आर्मूर नियोजकवर्गं संबंधी आर्मूर पीयूसी चैर्मन एदैते एम्मेल्ये जीवन रेड्डी आध्वर्यंलो ई ओक महाधर्ण कोनसागुतुंदि। अदे विधंगा मंत्री ఏదైతే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేల్పూర్ నియోజకవర్గంలో అక్కడ కొనసాగుతుంది। అటు రూరల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఇందలో టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు। అటు బోధన్ నియోజకవర్గంలో చూసినట్లయితే స్థానిక శాసనసభ్యులు షకీల్ ఆధ్వర్యంలో ఆచన్పల్లి వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు। ఇప్పుడు ప్రస్తుతం మనం ఆర్మూర్ పట్టణంలో ఉన్నాం। ఇక్కడ చూస్తున్నాం మార్కెట్ యార్డ్ వద్ద ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించిన రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసారు। అసలు ఎందుకొరకు చేస్తా ఉన్నారు ఏంది అనే అంశాల మీద వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। చెప్పండి ఒకసారి ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు ఏంటి? ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి మొన్న తీసుకొచ్చిన బిల్లుల వల్ల మరి యావత్ దేశంలో ఉన్న రైతాంగం మొత్తం కూడా వ్యాపార రంగమే మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది। మరి ఈ బిల్లుల వల్ల రైతులు బానిసలుగా మారుతారు, మరి వారి సొంత భూములలోనే వారి లేబర్గా మారే అవకాశం ఉన్నది। కాబట్టి యావత్ రైతాంగం కూడా పంజాబ్ రైతాంగానికి మద్దతుగా ఇక్కడ నుంచి మేమందరం కూడా టిఆర్ఎస్ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు కవిత మేడం గారు ఇచ్చిన ఈరోజు రైతులందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఈ బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది। ఏదైతే మరి ఈ బిల్లులలో రైతులకు కనీస మద్దతు ధర అనే అంశం లేదు। మరి వ్యాపారస్తులు కార్పొరేట్ సంస్థలు వాళ్ళు రైతుల నుంచి తీసుకున్న తర్వాత మరి దాన్ని ఏ దేశానికైనా ఎగుమతి చేసుకోవచ్చు, మరి ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకునేటువంటి ఒక నిర్ణయం ఆ బిల్లులలో పొందుపరచడం జరిగింది। దాని ద్వారా యావత్ భారతదేశం కూడా మరి మొత్తం కూడా ఆకలితో అలమటించే అవకాశం ఉన్నది। ఇది పెద్ద పెద్ద విపత్తుగా ఇది జరుగుతుంది। ఈ రైతాంగం మొత్తం కూడా మేము ఏమంటున్నామంటే ఇది మరో స్వాతంత్ర ఉద్యమం లెక్కనే ఈ రైతాంగం మీద కేవలం రైతుల సమస్య కాదు, ప్రతి భారతీయుడికి కూడా రేపు అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు ఏర్పడతాయి। కాబట్టి కేంద్రం ఇమిడియట్గా ఈ బిల్లుని రద్దు చేసి రైతాంగానికి సపోర్ట్ చేయాలా, లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమం నిర్మిస్తాం స్వాతంత్ర ఉద్యమం తరహాలో। ఈ ప్రాంతం నుంచి కూడా మరి ఢిల్లీకి వెళ్ళడానికి కూడా మేము ప్రణాళిక రచిస్తాం, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం। మరికొంతమంది ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, చెప్పండి ఇప్పుడు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఏదైతే కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఉన్నదో రైతులకు అన్యాయం చేస్తున్నారు। ప్రవేశపెట్టిన పథకం ఏదైతే ఉందో కార్పొరేట్ పెద్ద స్థాయి కంపెనీలకు దారదత్తం చేసే పరిస్థితిలో ఉంది। కాబట్టి మన భారతదేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకత్తు పెట్టే దిశలో ముందుకెళ్తున్నారు, దానికి నిరసనగా మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు, మా గౌరవ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ఆర్మూర్లో పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా మేము ధర్నా పాల్గొంటున్నాము। స్వచ్ఛందంగా ప్రజలు వస్తూ ఉన్నారు, మేము ఒకటే చెప్తున్నాము, తెలంగాణ ప్రభుత్వము రైతుల పక్షపాతి, రైతుల పేదల కోసం చేస్తున్న ఎన్నో పథకాలు ఉన్నాయి। రైతు బంధు పథకము ప్రపంచమంతా మన తెలంగాణ వైపు చూస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వ బీజేపీ ప్రాంతంలో వాళ్ళు రైతు బంధు ఎక్కడ కూడా ఇవ్వని పాపన పోయినరు, రైతులని ఇంకా కనుమరుగే స్థితికి చేసేస్తూ ఉన్నారు। కాబట్టి రైతుల కోసము రైతుల క్షేమం కోసము మేము టీఆర్ఎస్ ప్రభుత్వము ముందడుగులో ఉంటామని చెప్తా ఉన్నాము। ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు, ఎత్తు ఏడ్చిన వ్యవసాయము రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్తా ఉంటారు। మరి మోడీ గారికి ఇది ఈ ధర్నా ఒక గుణపాఠం కావాలని చెప్పేసి మేము పాల్గొంటా ఉన్నాం। జై తెలంగాణ। ఈరోజు యూపీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ ఏదైతే రైతులకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొస్తున్నదో దీన్ని మేము టీఆర్ఎస్ ప్రభుత్వము మా ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పిలుపు మేరకు ఈరోజు ఆర్మూర్లో జీవనన్న గారి నాయకత్వాన పెద్ద ఎత్తున రైతులు నిరసిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నారు। ఈ చట్టం తేవడం వల్ల మరి చిన్న సన్నకారు రైతులకు ఎంతో తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తూ ఉంది। ఎందుకంటే పంటను తీసుకుపోయి ఎక్కడ నమ్ముకున్నానని ఏదైతే చట్టం తీసుకొస్తున్నాడో దాంతో చిన్న రైతులు మరి పంటను వేరే రాష్ట్రాలకు కానీ మరే ప్రాంతాలకు తరలించే పరిస్థితి లేదు। ఎందుకంటే పంట పండించుకోగానే మరి కూలీ నాళ్ళు వేసుకొని బాకీలు తీసుకొచ్చి ఏదైతే పంట పండిస్తాడో వెంటనే తన యొక్క పంటను అమ్ముకొని మరి తన యొక్క బాకీలు కట్టుకునే పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉన్నారు। కాబట్టి మరి దీన్ని మేము తీవ్రంగా ఈ చట్టంని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు। రైతులు మరి పంట నిల్వ చేసుకునే పద్ధతి అంటూ ఉన్నారు, ఈరోజు అటువంటి పరిస్థితి రైతులకు లేదు। ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బక్కయిక్కిపోయినారు, రైతులకు తీవ్ర నష్టం కలుగుతూ ఉంది। కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఏదైతే యూపీఏ ప్రభుత్వము
రైతులకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొస్తున్నారు దీన్ని వెంటనే విరమింపజేసుకోవాలా రద్దు చేయాలని ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఒక టిఆర్ఎస్ పార్టీ కాకుండా రైతాంగం మొత్తం కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు పంతాలకు పోకుండా మరి కార్పొరేట్ వ్యవస్థకు కొనగాసే విధంగా ఏదైతే వ్యవహరిస్తా ఉన్నాడో మరి దీన్ని మేము టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నది జీవరణ గారి నాయకత్వాన ఈ రోజు పెద్ద ఎత్తున రైతాంగము మరి ఆర్మూర్ నియోజకవర్గంలో తరలి ధర్నా కార్యక్రమం చేస్తున్న సందర్భంగా మేము రైతులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు తెలంగాణ हमारे केचार साहब आज रैत बंधु बोले रैत बंधु केचार साहब हमारे खासकरा को हर आदमी को हमारे केचार साहब जीवन ना पूरी मेहनत करा के हम बंद कराएंगे बोल के हम पूरी मेहनत करें डी आर एस हमारे काउंटर आज चेयरमैन वाइस चेयरमैन हमारे जेडपीसियाँ एम पी पी हैं सब तो मिल के आके पूरा बंद करा रहे क्या बोलते हमारे रैतु है तो हम है रैतु नहीं है तो हम नहीं है रैतु क्या हम आधी रात को जय तेलंगाना विरमितुवाले रईतांगम अंत डिमेंड कैमरा पर्सन संदीप तो श्रीनिवास के न्यूज़ आर्मोरी।